మత్తయి సువార్త ఇరవయవ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త ఇరవయవ అధ్యాయం, ఇరవై మూడు వచనం నుండి చూద్దాం. భారతదేశం అంతా ఈరోజు ప్రజల ఓట్ల కోసం ప్రాంతాల వారీగా, కులాల వారీగా పోటీలకు సిద్ధపడుతున్నారు. ఎలక్షన్లో ఈ ఎమ్మెల్యే పదవుల కోసం, సీట్ల కోసం, ఎంపీ పదవుల కోసం, సీట్ల కోసం ప్రపంచ రాజకీయం, ఈ రాజకీయం అనే పదానికి ప్రపంచ ప్రజలకు సరైన డెఫినేషన్ తెలియదని నేను తెలియచేస్తున్నానండి. అనుకోవట్లేదు, తెలియచేస్తున్నాను. రాజా అంటే ఏలినవాడు అని. రాజకీయం అంటే రాజుగా నడిపేవాడు అని, నాయకుడుగా ఉండేవాడు అని. దేశవ్యాప్తంగా ఉన్న నా పిల్లలైన వారందరికీ ఒక తండ్రిగా నేను తెలియచేసేది ఏంటంటే, డబ్బుల కోసం ఓట్లు ఏ ఒక్కరికి వేయకండి, అది మంచిది కాదు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అన్ని పార్టీల వాళ్ళు. ఇంత పోటీ ఎన్నికల ముందు ఎందుకు ఎంత భీకరంగా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, ఆదాయం కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని కుటుంబంలో ఉన్నవారి పేర్ల మీద, బినామీ పేర్ల మీద స్వదేశంలో ఆస్తులు కొనుక్కుంటూ విదేశాలలో డబ్బులు దాచుకుంటూ కోట్ల సంపాదన కొరకు ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఇప్పుడు కొన్ని కోట్లు ఎలక్షన్స్ ముందు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. దేనికి? జెండాలకి, ఊరేగింపులకి కాదు. మీరు వేసే నోటికి, ఓటుకి రేటు కట్టిస్తారు. ఒకళ్ళు 500 ఇస్తారు ఓటుకి, ఒకళ్ళు 1000 ఇస్తారు, ఒకళ్ళు 10,000 ఇస్తారు, ఒకరు 50,000 ఇస్తారు. ఈసారి మన భారతదేశంలో 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి కొన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి. 1,00,000 ప్రజాసేవ చేసే ప్రజానాయకులు బాగా వినాలి. ప్రజాసేవ చేసే ప్రజానాయకులు ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవటంలోని ఆంతర్యం ఏంటంటే, పదవీకాలం అది నాలుగేళ్ళైనా 5 ఏళ్ళైనా కోట్ల రూపాయలు సంపాదించుకోవటానికి. కోట్లే ప్రపంచమంతా అలాగే ఉందండి. అనేక దేశాలలో ప్రజాస్వామ్యం అనే పేరు మీద ప్రజా దోపిడీ అనేది జరుగుతుంది. ఇప్పుడు
ఒక విషయం మీకు చెప్తాను, బైబిల్ తెలిసిన క్రైస్తవులు ప్రపంచంలో మేధావి వర్గానికి చెందినవారు. బైబిల్ తెలిసిన క్రైస్తవులు ప్రపంచ మానవాళిలో మేధావుల వర్గానికి చెందినవారు. ప్రజలకు సేవ చేయాలి, దానికి ఒక పదవి కావాలి. ఆ పదవిని అంటే బాధ్యత, పదవులు అంటే బాధ్యతలు. ఒక ఆయన మున్సిపాలిటీల మీద మినిస్టర్ అవుతాడు, ఒక ఆయన భూముల మీద మినిస్టర్ అవుతాడు, ఒక ఆయన రెవెన్యూ డబ్బు మీద మినిస్టర్ అవుతాడు, ఒక ఆయన అధికారుల మీద మినిస్టర్ అవుతాడు, ఒక ఆయన రక్షణ వ్యవస్థ మీద మినిస్టర్ అవుతాడు. అంటే బాధ్యతలు అంటారు వీటిల్ని. బాధ్యత అనే పదం మర్చిపోయిందండి ప్రపంచం. బాధ్యత అనే పదం మర్చిపోయి పదవి పదవి ఏమంటే, నిజంగా ప్రజాసేవ చేసేవాళ్ళు, ప్రజల కొరకు సేవలు అందించేవాళ్ళు ఎవరైనా ఏమంటే, మేము పూర్ణ మార్కెట్ అంతా శుభ్రంగా తుడిచిపెట్టి పెనైల్ జల్లి బ్లీచింగ్ జల్లి మేము పూర్ణ మార్కెట్ ఇస్తాము అంటే మున్సిపాలిటీ వాళ్ళు వద్దంటారా? లేదా అక్కడ వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులు వద్దంటారా? ఊరకే ప్రజాసేవ చేస్తామంటే ఎవరు ఎవరు వద్దంటారండి? ఎవరు వద్దంటారు కదా. అంటే ఊరకనే చెయ్యరు వీళ్ళు, వీళ్ళు ఊరకనే చెయ్యరు. అలానే డబ్బిచ్చి చెయ్యరు, డబ్బులు పంచి చెయ్యరు. తినేయటానికి పదవిలో ఉన్నంతకాలం ప్రజాధనాన్ని వాళ్ళు కుటుంబ పరంగా బంధువుల పరంగా వాళ్ళని బినామీలుగా చేర్చి ప్రజాధనాన్ని కొన్ని కోట్లు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలోని మంత్రులు తీసుకుంటున్నారు. ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కొన్ని లక్షల కోట్లు చంద్రబాబు తినేశాడనేది వ్యాజ్యం కోర్టులో ఉంది. 50 రోజులు చిల్లర జైలుకి వెళ్ళాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అల్లుడు. మళ్ళా రేపు వెళ్ళిపోతాడు, జైల్లోకి వెళ్ళిపోతాడు. సెలవిచ్చింది ఆరోగ్యం బాగలేదంటే. కొన్ని కోట్లు సంపాదించాడు. మళ్ళా పదవికి వాళ్ళ పిల్లల్ని సిద్ధం చేస్తారు. ఇంకా పదవి ఎవరికి ఇవ్వకూడదు, ఆ పదవి మరొకరికి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలే. పిల్లలు, బావలు, బామరుదులు, మరదళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలి ఆ పదవులు, ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు పదవి అంటే అంత పిచ్చి? కోట్ల సంపాదన. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా సంపాదించే వ్యవస్థ అంటూ ఏదైనా ఉంటే అది రాజకీయం. హాస్పిటల్స్ కాదు, విద్యాలయాలు కాదు, వ్యవసాయాలు కాదు, రాజకీయాలు. ఎక్కువ డబ్బు, ఊహించనంత డబ్బు. అసలు ఈ రాజకీయం అనే దాని గురించి
తండ్రైన దేవుడు ఏవైనా ప్రపంచ మానవాళికి నేర్పించాడా ప్రజాపాలన? ప్రజల్ని ఎలా పాలించాలి, ఎలా చూసుకోవాలి? ఒక కుటుంబానికి తండ్రి ఉంటాడు, తండ్రి ఎలా చూసుకుంటాడు కుటుంబంలో ఉన్న పిల్లల్ని? అందరినీ సమానంగానే చూసుకుంటాడు. ఎన్టీ రామారావు గారు సినిమాల్లో గడించిన ఆస్తంతా కూడా పిల్లలందరికీ పంచేశాడు. ఎందుకంటే తన కన్నాడు కనుక పిల్లలందరికీ పంచుతాడు. ఒక తండ్రి తన పిల్లలందరికీ పంచుతాడు. ఎవరా పిల్లలు? నువ్వు కన్నవాళ్లే నీ పిల్లలు అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరు? ఇది పాలకులు తెలుసుకోవలసిన విషయం, ఎన్నికలలో పోటీ చేసేవాళ్ళు తెలుసుకోవలసిన విషయం. దానికి దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడు? ఎలా పరిపాలనా విధానం ఎలా ఉండాలి, పరిపాలించేవాడు ఎలా ఉండాలి అని దేవుడు రాజకీయ శాస్త్రాన్ని బైబిల్లో రాయించాడు. ఆయన అదే మత్తయి సువార్త 20:25 ఈ తక్కిన కనుక యేసు 25 కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, బైబిల్ చూడాలి అందరూ, యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అన్యజనులు అంటే దేవుని నమ్మని వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, పాలన చేస్తుంటారు అధికారులు. మినిస్టర్ అధికారంలో ఉన్నవారు పాలన చేస్తారు, మినిస్టర్ల కింద ఉన్న అఫీషియల్స్ పాలన చేస్తారు, కొంతమందికి సూపర్వైజర్గా ఉన్న ఆయన కూడా పాలన చేస్తాడు. పాలకులు యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు అధికారులు ఉంటారు, వాళ్ళు పాలన చేస్తారు. ఎలా చేయాలి పాలన, పరిపాలన ఎలా చేయాలి? ఒక తండ్రి తన కుటుంబంలోని పిల్లలకు ఏ ఒక్కరికైనా పస్తు పెడతాడా? పెట్టడు. బట్టలు లేకుండా చూస్తాడా? చూడడు. చదివించకుండా ఇంట్లో ఉంచేస్తాడా? ఉంచడు. పిల్లలు కోరుకున్నవన్నీ తండ్రి కొని తెచ్చిపెడతాడు. తండ్రి మన విశాఖపట్నానికి తండ్రి ఎవరట? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారట. విశాఖపట్నానికి తండ్రి ఎవరు? జిల్లా కలెక్టరు. అసలు ఆ కలెక్టర్ ఎలాగుంటాడో మనకు తెలీదు. చూడడానికి వెళ్తే ఇంటర్వ్యూలు ఇవ్వరు,
కష్టాలు చెప్పుకుందాం అంటే ఉన్నా లేదనిపించుకుంటారు. మళ్ళీ వాళ్ళంతా ఐఏఎస్ వాళ్ళు. ఆ ఐఏఎస్ సీటు గురించి వాళ్ళు ఎన్ని బాధలు పడి వచ్చారో అది వాళ్ళకి తెలుసు. అలాగే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు. వీళ్ళు ఓట్లు మీరేసే ఓట్ల మీదే గెలుస్తారు. ఎన్టీ రామారావు గారి రెండో కూతురు అనుకుంటాను పురంధేశ్వరినా దగ్గుపాటి ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె గురించి ఎన్ని న్యూస్లు వస్తున్నాయో చూశారు కదా. మన ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన ఎన్నో రాయితీలు నొక్కేసిందంట, తినేసిందంట. అంటే ఆడ మనిష రామారావు కూతురా. నా ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నా ప్రజల కొరకు ధారపోస్తానని మాట్లాడిన ఆ రామారావు కూతురేనా ఈ అమ్మాయి? ఆ రామారావు కూతురే. దోపిడి దొంగలండి. అలాగని అందరూనండి పలానా ఆ ఎమ్మెల్యే నిజంగా అండి ఆయన దానకరుణుడు అండి ధర్మాత్ముడు అండి అని ఎవరు ఏ ఎమ్మెల్యేని అనరు, ఏ ఎంపీని అనరు, ఏ మంత్రివర్యుల్ని అనరు. దోచుకోవటమే. ఏస్ అంటున్నాడు 26వ వచనం. యేసును నమ్మినవారు క్రైస్తవులు అనబడినవారు మహాజ్ఞానమునకు వారసులైన క్రైస్తవులు మీలో అలాగుండకూడదు అంటున్నాడు దేవుడు. అలాగుండకూడదు, వారి వలె మీరు ఉండకూడదు. వారి వలె మీరు ఉండకూడదు. అయితే మేము ఎలా ఉండాలి దేవా? మేము ఎలా ఉండాలి తండ్రి? మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలెను. పరిచారకుడు అంటే పరిచర్య చేసేవాడు, సేవలందించేవాడు అని అర్థం. పాటలో ఒక మూడు ప్రోగ్రాంలు వేళ పాటలో మన పిల్లలు చేయడం చూశారు. ఉదయాన్నే 10 గంటలకు వచ్చేసిన పిల్లలు అప్పటికి చర్చిలో కూర్చున్న వాళ్ళు మూడు ప్రోగ్రాంలు చేశారు. ఆ పిల్లలు ఎవరు? రకరకాల రాష్ట్రాల్లోనూ జిల్లాల్లోనూ ఉన్నవాళ్ళు. వాళ్ళు నా పుట్టినదినాన్ని జ్ఞాపకం చేసుకొని 4-5 వెహికల్స్ పెట్టారు. 4-5 ఎన్ని వెహికల్స్ చూడండి. అవన్నీ అద్దెకు తెచ్చినవైనా ఉండాలి, వాళ్ళ సొంతమైనా ఉండాలి. చూస్తున్నారు కదా, ఎలక్షన్కి వెళ్తున్నా మంద కాదు అది. ఎలక్షన్లకు ఊరేగింపులు చేసే మంద కాదు అది. అలాంటి గొర్రె మందలు కావవి. పరిచర్య చేయటానికి వెళుతున్నారు. పరిచర్య ఏం పరిచర్య చేశారు వాళ్ళు? పాప ఇన్ని బళ్ళు మీద ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు వాగులు వంకలు దాటి ఎక్కడో మారుమూలున్న ప్రాంతాలలోని పేదలైన ప్రజల యొద్దకు వెళుతున్నారు. ఓకే, పిక్నిక్ వెళ్ళటం లేదు. మనం పిక్నిక్కి వెళ్తాం, ఊరేగి గట్టిగా తినేసి ఆడుకొని ఇంటికి వచ్చేటానికి మన పిక్నిక్లు, టూర్లు. ఇంకా కొంతమంది ఉన్నారు టూర్లు,
దేశందరుడు దేశదెమ్మరుడులాగా వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఒక ప్రక్క దేవుని గురించిన జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఒక ప్రక్క దుప్పట్ల పంచుతున్నారు పళ్ళు పంచుతున్నారు అన్ని రకాల పళ్ళు పంచుతున్నారు ఎవరి డబ్బులు ఇవన్నీ నేనేం ఇవ్వలేదండి నా బర్త్డే సందర్భంగా నా బర్త్డే చేయండి జయశాలి జయంతి అని చేయండి నేను వాళ్ళెవరికి డబ్బులు ఒక నాయపాస్ ఇవ్వలేదండి వాళ్ళే నాకే పంపిస్తున్నారు ఇప్పుడు జీవన్ చదివాడు నా పిల్లలే నాకు పంపుతున్నారు ఏఐటీసీసీ అని ఉంటుంది వాళ్ళ కండువ మీద అంటే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవులు అని అర్థం దొంగ క్రైస్తవులు ఉన్నారా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు గుడికేరారు వచ్చిన టైంకేరారు వీళ్ళు ఊర్లంటే వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పంచండర్రా భోజనాలు పంచండర్రా పళ్ళు పంచండర్రా అని ఏమండే వాళ్ళ సొంత డబ్బులండి వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులండి అవి ప్రజాధనాన్ని ఏం కొట్టేయలేదండి జగన్ ఏం డబ్బులు ఇవ్వలేదు జగన్ దగ్గర అడుక్కునేవాళ్ళు కాదండి మేము అసలు ప్రపంచంలో ఏ ఒక్కడిని అడుక్కునేవాళ్ళం కాదు మేము అందరికీ ఇచ్చేవాళ్ళం అది నేర్పించానండి నా పిల్లలందరికీ దేశవ్యాప్తంగా ఇవ్వండి అడక్కండి ఇవ్వండి అడగొద్దు వాళ్ళని మనుష్యాపట్నంలో ఉన్న పిల్లలు ఉన్నారు అదొక ప్రోగ్రాం ఇందాక పాటలో చూశారు అంటే ముందు వచ్చిన వాళ్ళకి ప్రోగ్రాలు తెలియదని నా కర్మ కాలి మళ్ళీ మీకు చూపిస్తానని ఇవన్నీ ఆలస్యంగా వచ్చిన భక్తులకి ఆలస్యంగా భక్తులు వచ్చారు కదా మరి భక్తులు కూడా మనం గౌరవించాలి ఎందుకంటే ఇంటి నుంచి తొందరగా రాబోదేది వాళ్ళకి ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది మన చావుబుద్ధి కాదండి వాళ్ళకి చచ్చిపోవాలనుకోరు ఎప్పుడు పాపిలా చిరాయువుగా బతకాలనుకుంటారు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇదంతా మన చర్చ్ మెంబర్స్ అండి మాంసం కూర వండుతున్నారు నోరు ఊరిపోతుంది మాకు ఇక్కడ అన్నం వండుతున్నారు ఆటోల మీద ఎక్కించుకున్నారు పిల్లలు పిల్లలు చేస్తున్నారండి పిల్లలు పిల్లలు ఎక్కడెక్కడెక్కడైతే అన్నం లేక ఆకలితో అలముట్టించుకొని రోడ్ల ప్రక్కన కూర్చుంటారో పిల్లలు వెళ్ళి వాళ్ళకు పంచుతున్నారండి ఈ ఆహారాన్ని పళ్ళని వీళ్ళకి డబ్బు ఎక్కడది నేనేం ఇవ్వలేదండి వాళ్ళకి నేనేం ఇవ్వలేదు నేను నేర్పించానండి ప్రపంచంలో ఏ సంఘం కూడా తమ సంఘ సభ్యులను వాళ్ళ కష్టార్జితాన్ని తెచ్చి పేదలైన వారికి పంచాలి అనేది నేర్పించరండి మీరు చర్చికి రావాలి దశంభావం తప్పనిసరిగా తేవాలి తేకపోతే మరుసటి రోజు పాస్టర్ ఇంటికి వచ్చేస్తాడు మీరు దశంభాగాలు ఇవ్వటం లేదు కాబూలు టైపు సంఘ పెద్దలు ఉంటారు సంఘ పెద్దలు ఏ చర్చలను చూడండి సంఘ పెద్దలు ఏం చేస్తారంటే గుడి అయిపోగానే వెళ్ళిపోతారు కదా అరే సంచులు ఎక్కడున్నాయి సంచులు ఎక్కడ సంద ఇద్దరు సంచులు ఎక్కడున్నాయి చూడండి అంటారు గుడి మధ్యలో నాలుగు బల్లలు వేసి అటొక్కలు ఇటొక్కలు వేసి కూర్చొని సంచులన్నీ వంపి లెక్క పెట్టడానికి కూర్చుంటారు అంత డబ్బు పిచ్చా అండి అంత డబ్బు పిచ్చా పోన డబ్బు అంతా ఏం చేస్తున్నావు గంట కొంటావా గంట ఎవరికి నీ మొలగొట్టుకోవడానిక చర్చి మీద కట్టడానిక నా మొలక మొయ్యలేనండి అంత పెద్ద గంట చర్చికి పైన కడతాం అక్కడెందుకు గంట కొడుతున్నావు గుడి కదండి గంట కొట్టాలి
మీ సభ్యులు ఎక్కడ ఉన్నారు విశాఖపట్నంలో నాలుగు పక్కలు ఉంటారు ఈ గంట వినబడుతుంది వాళ్ళకి ఎందుకురా ఇన్ని వేలు లక్షలు పెట్టి గంటలో దేవుడికని దశంభాగాలు దండుకొని వాళ్ళ సుఖాల కోసం అప్పుడప్పుడు ఫంక్షన్లు చేసుకుంటారు అబ్బో వండుకు తినడమే తినడం దాని పేరు హార్వెస్ట్ ఫెస్టివల్ అని పెడతారు కోతకాలపు పండగలు అంటారు మీకు తెలియదు కొన్ని వండుకోడాలు తింటారు దండుకోటాలు దండుకోడాలు వండుకోడాలు తిండాలు దండుకోడాలు వండుకోడాలు తిండాలు సువార్త లేదు ఆ పక్కన ఉన్నవాడు నశించిపోతున్నాడు దేవుడు తెలియక వాడి దగ్గరికి వెళ్ళి చెప్తామనేది లేదు ఏమండి ఇప్పుడు రాజకీయ నాయకులకి వీళ్ళకి తేడా ఏముందండి వాడు దండుకుంటారు వీడు వీళ్ళు దండుకుంటారు దండుకోవటం యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు పరిచారకుడై ఉండవలెను 26వ వచనంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం వాడు పరిచారకుడై ఉండవలెను పరిచర్య చేసేవాడై ఉండవలెను నా పిల్లల పిల్లలు నాకు ఇప్పుడు మూడో తరం వచ్చిందండి మూడో తరం పిల్లలు వచ్చారు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా నేను నేర్పిన విద్య నేను నేర్పిన భక్తి 70 అంటూ వాళ్ళకి విశదీకరించి చెప్పాను సేవ అంటే ఏంటి పరిచర్య అంటే ఏంటి ఎంతసేపు దేవుడి దగ్గర మోకాళ్ళలోని నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అని వీళ్ళు అడుక్కుంటారు దేవుణ్ణి ప్రార్థనలు చేస్తే వీళ్ళకి వాక్యాన్ని చెప్పిన భక్తులు వస్తుంటారు చూసారా ఇతర ప్రాంతాల నుంచి ఆలోచి బోధలు ఏం చేస్తారు మీకేం కావాలో మీ కొరకు ప్రార్థిస్తాం అడగండి అంటాడు నాకు కన్ను లేదు కన్ను ఇస్తావా అంటే మాట్లాడ్డు నాకు కాలు లేదు కాలు ఇస్తావా అంటే ఆ అండు ఊ అండు అంత వినబడనట్టుంటాడు దొంగలు ఏమి ఇవ్వరు అన్నీ ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులకి వీళ్ళకి తేడా ఏంటి వాగ్దానాలు చేసేస్తారు వంతెనలు కట్టేస్తాం ఇది కట్టేస్తాం ఇది కట్టేస్తాం ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కనబడకుండా పోతాడంటే ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండడు రాజధానికి వెళ్తే రాజధానిలో ఉండడు వీళ్ళ క్వార్టర్స్ ఒకటి అండి ఎమ్మెల్యేలందరికీ క్వార్టర్స్లో ఎంపీలందరికీ క్వార్టర్స్ వాళ్ళ క్వార్టర్స్లో వాళ్ళు ఉండరు ఉన్న మనల్ని అసలు గేటు దగ్గరికి రానివ్వరు అయ్యా మా ఊరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన దగ్గరికి మా కష్ట సుఖాలు చెప్పుకోవాలి మా ఊరి కష్ట సుఖాలంటే ఆయన క్యాంప్ వెళ్ళారండి ఏ దేశం బాబు చెప్పడు ఏ ఊరు బాబు చెప్పడు చెప్పొద్దు అంటాడు వాడితోని నేను ఉన్నానని చెప్పొద్దు రాజకీయ నాయకులు దొంగలు మీరు అసలు ఎవ్వరికీ ఓటేకండి వేసేస్తారా డబ్బులు కావలిస్తే వెళ్ళిపోండి పర్వాలేదు దండుకోవడానికి ఎంతో కొంత ముడతాయని ఓటు వేసి గెలిపించే అర్హత ప్రపంచంలో ఎవ్వరికీ లేదు వీనికి ఓటేసి గెలిపిద్దామనే గుడ్ క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడు లేడు ఎంత ఘోరం అండి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో చెప్తున్నాడు ఆయన అడుగుదా ఉండండి 30-27 వచ్చిన మేము ఓటేసి గెలిపిస్తాం తండ్రి ఎలాంటి ఆయనకు ఓటేయమంటావు దేవుడా అని అడిగితే దేవుడు అంటున్నాడు
27వ వచనంలో మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో, మీలో ఎవరు పదవికి ఆశపడునో, మీలో ఎవడు పదవును కోరుకొనునో వాడు మీ దాసుడై ఉండవలెను. వాడు ప్రజలకి దాసుడుగా ఉండాలట. మీరు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతారా, ఎమ్మెల్యే మీ ఇంటి చుట్టూ తిరుగుతారా? ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతారా, ఎమ్మెల్యే మీ ఇంటి చుట్టూ తిరుగుతారా? మీరిద్దరూ తిరుగుతారు, ఎమ్మెల్యే తిరుగు, ఎమ్మెల్యే కూడా తిరుగుతాడు, మీరు తిరుగుతారు. ఓటు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు తిరుగుతారు మీ ఇళ్ళ చుట్టూ. తెలంగాణలోను కేసీఆర్ గారి గుర్తు కారు, కాంగ్రెస్ పార్టీ వారి గుర్తు హస్తం. యాడేంటి, కారుకు గాలి తీసేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు ఏం చేశాడు, గాలి తీసేసాడు రాష్ట్రానికి కేసీఆర్ అని. వాడి మీద వీడు, వీడి మీద వాడు, తిట్టుకోవటమే బూతులు. వాడి దగ్గర గోండాలు, వీడి దగ్గర గోండాలు, వాడి దగ్గర బూతులు ఆడేవాళ్ళు, వీడి దగ్గర బూతులు ఆడేవాళ్ళు, ఆడాలదే మగాలేదు. అట్నుంచి ఆ పార్టీలో నుంచి ఒక బూతులు క్వీన్ వచ్చి బూతులు మాట్లాడేది, యువతల నుంచి ఒకరి బూతులు ఎన్కౌంటర్ ఇస్తూ ఉంటుంది. చూస్తుంటారు కదా యూట్యూబ్లో ఈ బూతు రాణీలు, బూతు బాబులు, అన్నీ బండ బూతులు, సిగ్గులేని మాటలు, బండ మాటలు. వీరు ప్రజలను పాలిస్తారా? ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలను. అంటే ప్రజాసేవ చేయాలి అనుకునేవాళ్ళు ప్రజలకు దాసులుగా ఉన్నారా? అదండి నా ప్రశ్న. ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు, అది నా జడ్జిమెంట్ అండి. యూనివర్సల్ జడ్జిమెంట్ కానీ నన్ను ఇమ్మంటే సుప్రీంకోర్టు కాదండి, దేశానికి ఒకటే అది. ఇంటర్నేషనల్ కోర్టు కాదండి, ప్రపంచానికి ఒకటే అది. వీళ్ళందరి మీద జడ్జిమెంట్ ఇవ్వమంటే నేను ఏమిస్తానో తెలుసా అండి, క్యారెక్టర్. కళాకారుడు కాదు, క్యారెక్టర్ అంటే సద్గుణ సంపన్నుడు. అందరికీ అన్నే పంచి అన్నీ పంచేవాడు. శిష్యులు పిలిచాడు, ప్రభు ఏంటి పిల్లలు 3 రోజుల్లో చిక్కడే ఉన్నారు కదా, నా మాటలు వినుకొని వాళ్ళ ఆకలితో కళ్ళు తిరిగి పడిపోతారేమో, వాళ్ళకి అన్నం, వాళ్ళందరికీ తినడానికి ఏమో వడ్డించండి అని. మా దగ్గరే ఉంది ప్రభు అని అడుగుతున్నారు వాళ్ళు. ఒక చిన్నోడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు, క్యారేజ్ గిన్నె మాత్రమే చూసాం. క్యారేజు చూసావు, క్యారేజీలో ఏమున్నాయో చూసావు. అబ్బా గొప్ప అబ్జర్వేషను. ఎవడి చేతిలోనైనా ఏదైనా మూట ఉంటే మాత్రం ఆడించోడు మూటను చూస్తాం. బ్యాంకులో నుంచి వచ్చినప్పుడు జోబీలు చూస్తాం, అక్కడ పట్టుకుని సూట్ కేసు చూస్తాం, ఆళ్ళని చూడం. ప్రభు దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఎవరెవరు ఏడు తెచ్చుకుంటున్నారో చూస్తున్నారు. చూడకుండా మరి ఎలా చెప్పేస్తారు వీళ్ళు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకురండి అన్నాడు. మీరు వెళ్ళి జనాలందరినీ లైన్లోకి, 1000 మంది అండి, 5000 కూర్చోబెట్టమన్నాడు. పట్టుకున్నాడు, తండ్రి 3 రోజులుగా మీ మాటలు వింటున్నారు ఈ పిల్లలు, ఆకలి కొన్నారయ్యా, వాళ్ళకి భోజనం పెట్టాలి అంతే. వడ్డించిన ఆయన అన్నాడు, అవే పట్టుకెళ్ళి మీరు వడ్డించండి అన్నాడు.
తినగా ఐదు గంప 12 గంపలకు ఎత్తారని ఒక చోట ఉంటుంది. గంపలకు ఎత్తడమే. నువ్వు మంచివాడివైతే నీకు గుడ్ క్యారెక్టర్ ఉంటే నువ్వు తలచుకున్నదల్లా నీ కళ్ళ ముందు వచ్చి ఉంటుంది. నా పిల్లలకు అదే నేర్పించానండి. పంచండి, ఎలా పంచమంటాడో మన డాడీ అందరినీ పంచేయమంటాడో, మా దగ్గర ఏం లేదు అని అనరండి నా పిల్లలు. ఎలా పంచుతున్నారో ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించాను. ఇవి ప్రజెంట్, ఈ వారం ప్రజెంట్. అవి కిందటి వారం చూశారు, అంతకుముందు వారం చూశారు, ప్రతి వారం చూస్తూనే ఉన్నారు. ఇవి పంచటమే పంచటం. దేవుడు ప్రకృతిని పంచి ఇచ్చేసాడండి ప్రజలకి. పంచుకోండి. దేవుడు నేలను చూసి ప్రజలతో ప్రజలతో చెప్తున్నాడు, ఆదామవులతో, పిల్లలు కనండి, భూమిని నింపేయండి. ఇచ్చేవాడు దాన ధర్మ గుణాలండి అవి. ఒక తండ్రి పిల్లలకు పెట్టేదండి అది. పిల్లలు కనండి, భూమిని, భూమి నాది అంటాడు. భూమి ఎవరిదండి? రింగ్ రోడ్డు భూములన్నీ రైతుల దగ్గర తీసుకొని కోట్ల రూపాయలు నొక్కేశారండి మన ఆంధ్ర మాజీ సీఎం గారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు అసహ్యం. వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా వాళ్ళ ముఖాలు కూడా చూడబుద్దేదండి నాకు. దొంగ ముఖాలు. సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీల్లోనైనా కొంచెం ప్రశాంతత అనేది కనబడుతుంది, కానీ వీళ్ళ ముఖాలలో అంత దొంగ చూపులు, రిక్కు కళ్ళు. ఎక్కడున్నానైనా భూమి దేవునిదే. ఎక్కడన్నాడు దేవుడు? అన్నాడా? లేవీ కాండం 25వ అధ్యాయం 23వ వచనం. ఆకాశం వీడిదట అమెరికా వాడు అంటాడు, మా గగన తలంలోకి వచ్చేసాడు. ఈడు గగన తలంలోకి రష్యా విమానం వచ్చిందా? ఈడు గగన తలం నీదే. ఏమైనా అక్కడ ఏమైనా గోడ కట్టావా? మేము మా భూమికి ఫెన్సింగ్ వేస్తాం. చైనా వాడైతే ఎవరు లోపలికి రాకుండా గోడే కట్టేశాడు చైనా చుట్టూను. ద గ్రేట్ వాల్ దాని పేరు. ఈడు మన తక్కువ తక్కువ ఉందా? అది ఇండియాకి 4-5 రెట్లు పెద్దది. దాని చుట్టూ గోడ కట్టేశాడు. ఆ గోడ మీద రథాలు పరిగెట్టొచ్చండి. అంత వెడల్పైన గోడ. మనలాంటి చిన్న చిన్న మన ఇంటి ప్రహరీ గోడలాంటి గోడలు కాదు అది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎవరు కలిగించారు భూమిని? చైనా కూడా తాత ముత్తాతలు ఎవరైనా భూమిని చేశారా? ఇక్కడ భూముల మీద ఏమండి దీని తాలూకా పాత డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లను అడుగుతారు. ఇక్కడ భూమి మీద అడుగుతారు లింక్ డాక్యుమెంట్లు. దానికి లింకు, దానికి లింకు, లింకులు అంటే ఇది ఎవరిదని ప్రారంభం నుంచి ఇది ఎవరిది, ఎవరిది అంటే ఎవడో చేయిస్తాడు నా అది అంటాడు. చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. ఆడు నొక్కేశాడు అప్పుడు. రాజులు, రాజులు అనేవాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే భూములన్నీ తీసేసుకున్నారు. బ్రిటిషుడు వచ్చి ఏం చేశాడు? ఈ నేలంతా మనం ఎక్కడికి పట్టుకెళ్తారా? ఇది వచ్చిస్తే మాత్రం పట్టుకెళ్ళిపోతారండి. ఇంగ్లాండ్లో సముద్రం పక్కన, దేశం పక్కన సెట్ చేసుకుంటాడు. ఈ భారతదేశాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకున్నాడు. దేశం పక్కన సముద్రం ఉంది కదండి ఖాళీగా. భూమి రాదు, రత్నరాశులన్నీ కొట్టేయండి పడిపోదాం అన్నాడు బ్రిటిష్ వాడు అండి. దోపిడీ కదండి, దోపిడీ. దేవుడు అంటాడు, ఒరే భూమి మీ ఎవడది కాదురా, భూమి నాదంటాడు ఆయన. లేవీ కాండం 25వ అధ్యాయం 23వ వచనం చదవండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. శాశ్వత విక్రయము చేయకూడదు భూమిని. పూర్తిగా నువ్వు సర్వాధికారాలతో ఇక నీకే సందుతుంది అని నువ్వు అమ్మకరా? ఆ భూమి నాదే. ఆ భూమి నాది అంటున్నాడు దేవుడు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు, నేను దయదలచి మీకు కాపురు మిమ్మల్ని ఇక్కడ పెట్టాను కనుక మీకు ఆ నేల ఇచ్చాను ఉండండి అని.
ఉండనన్నంతగా ఎంతకాలం ఉంటావు అరవై ఏళ్ళు ఉంటావు డెబ్బై ఏళ్ళు ఉంటావు చంద్రమా నిలబడి 83 తర్వాత నేను ఉదయం 10:30కి చాలా సంపాదించారట పాపం చెన్నైలో 30 ఎకరాల ద్రాక్ష తోట ఇక్కడ ఒక తోటలు కొనేశాడు సినిమాలో డబ్బులు కదండి కరెన్సీ బాగా కష్టపడి పనిచేస్తారేమో కెమెరా ముందు ఏమంటే యాక్టర్లకు ఏమైనా కష్టం ఉంటుందండి వాళ్ళకేం కష్టం అండి బాబు వాళ్ళకి ఫ్యాన్లు లైట్లు ఏ తిరుగుతా దేవుడు ఒకడు దూను పట్టుకు తిరుగుతాడు ఒకడు బ్రష్ పట్టుకొని తిరుగుతాడు మేకప్ ఎక్కడే చెడిపోద్ది దేవుని వాళ్ళకు ఏసీ బస్సు ఆ బస్సులో వెళ్ళి కూర్చోవడం రెండు డైలాగే చెప్పి అందులోకి వెళ్ళి కూర్చుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకొచ్చి పెట్టాలి పెట్టకపోతే నటించరు ఆడదు కానీ మగాడు కానీ కష్టపడి సంపాదిస్తారు కదండి నాగేశ్వరరావు గారు బతుకున్నప్పుడు అనేవారులండి మేము కళామ తల్లికి సేవ చేయుచున్నాము కళామ తల్లే అదెవరు అసలు భాష ఏంటి నీ భాష అందరూ తల్లులే ఈ తల్లులకు నువ్వు సేవ చేస్తున్నావా తల్లుల దగ్గర కొట్టేస్తున్నావా కళామ తల్లి పేరు చెప్పి కళాకారులు ప్రజలను దోచుకుంటున్నారు ఎంత ఇదిరా ఈ సినిమాకి 1000 కోట్లు ఓరి బాప్రే బాప్ ఆ హీరోయిన్కి అందించావు 1000 కోట్లు ఈ హీరో గారికి అందించావు ఈయనకి 1000 కోట్లు 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 అండి వాళ్ళకి ఏడి అక్కడికి వచ్చి ఒక అరగంట సినిమా అంతా వాళ్ళకు ఒక అరగంట డైలాగ్స్ ఉంటాయండి హాఫ్ అన్ అవర్ డైలాగ్స్ భలే దోచుకుంటున్నారండి చివరికి వాళ్ళ పరిస్థితులు చూడండి వాళ్ళ ముగింపు చూడండి చంద్రమోహన్ గారు చచ్చిపోయేటప్పటికి బికారైపోయాడు యాక్టర్లందరూ అంతేనండి ఒకప్పుడు అగ్రనటిగా ఉన్న ఆమె రోడ్డు ప్రక్కన కాయగూరలు అమ్ముకొని చిన్నది న్యూస్లండి అగ్రనటి మళ్ళా ఒక ఆవిడ శిఖరాగ్రనటి చేపలు అమ్ముకుంటుంటుంది కూరగాయలు అమ్ముకుంటుంటుంది భర్త విడిచిపెట్టింది పిల్లలతో ఆడకొక ఎలా పిల్లలతో తిరుగుతుంటుంది అలా తిరుగుతుంటుంది వీళ్ళకి దిక్కులు ముక్కులు ఉండరు ఏమి గడించావు ఏమి సంపాదించావు ఎక్కడికి పట్టుకుపోతావు ఎన్నో సంవత్సరాలు సినిమా రంగాన్ని ఏలాడు రామారావు ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలాడు రామారావు ఆ తర్వాత సొంత వాడి చేతే వెన్నుపోటు పొడవబడిన వాడే బ్రెయిన్ అటాక్తో చచ్చిపోయాడు ఏం పట్టుకుపోతావు ఏమొస్తుంది నీ వెనకాల ఎవరు ఇంతమంది చచ్చిపోతున్నారు వెళ్ళేటప్పుడు వేలక వేలు జనాలు ఊరేగింపుకి వెళ్తారా ఎవరైనా పెట్టులతో డబ్బు కానీ బంగారం కానీ మోసుకెళ్ళడం చూసారా అది ఎక్కడ నొక్కిస్తారు లోపల ఎవరు పట్టుకెళ్ళరండి పాపం జై ఎవరండి ఇవిడ జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి చేసింది సినిమాలో నటించడానికి ఇచ్చిన ఆ పాత్రకి ఇచ్చిన చెప్పులు కూడా ఇంటికి తెచ్చుకుంటుందట ఆ చీరలు ఆ డ్రెస్సులు అండర్ గ్రౌండ్ చేయించుకొని తన దగ్గర బంగ్లా దగ్గర ఆ లోపల గోల్డ్ కట్టలు డబ్బు అది తన కాళ్ళు ప్రింటు బొటన ప్రింటు తగలాలి అప్పుడే ఓపెన్ అవుతుంది అందుకే ఆవిడ 2 కాళ్ళు తీశారు దొంగలండి అపోలో ఆసుపత్రి ఆవిడ కాలు తీశారు తెలుసా చచ్చిపోయేటప్పటికి కాలు అవసరం భుజాన్ని నేర్చుకొని వెళ్ళి అక్కడ తగిలించొద్దా అప్పుడు విడుతుంది అది నీ కాలు పోయే నువ్వు పోయే నీ డబ్బు పోయే అంతా పోయే సంపాదించుకునే ప్రతి స్వార్థపరుడికి నేను ఇచ్చే సమాధానం ఇదే అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా పోతావు నీ వెనక ఏడ్చేవారే తప్ప
నిన్ను బ్రతికించేవారు గాని నీకు తెచ్చిచ్చేవాళ్ళు కానీ ఉండరు. నువ్వు సంపాదించింది పరులకు పోద్దన్నాడు. పరిచర్య దేవునికి చెయ్యు. దేవునికి చేయాలంటే దేవుడు నీకు కనపడ్డ కదా. దేవుడు లాంటి ఆకారాలు నీ ముందున్న పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళ దేవుని రూపాలు అవన్నీ అవన్నీ దేవుని రూపాలండి. మీరందరు ఎవరనుకున్నారు? దేవుని రూపాలు. నేను అలా మొక్కను చూస్తానండి, ఆడవాళ్ళది కానీ మగవాళ్ళది కానీ చూసి నీకేమైనా కావాలా అని అడుగుతాను. అసలు ఎవరైనా అలా అడుగుతారండి? అసలు నీకేమైనా కావా అంటే అన్నం కాదండి, అన్నం నీళ్ళు గురించి నేను అంటలేదు. కరెన్సీ నీకేమైనా కావాలా? పస్తులు ఉన్నారేమో అని నా భయం, ఆకలితో ఉన్నారేమో అన్న భయం. ఎందుకు? ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు బైబిల్లో చెవుల్లో బింగురు మనం వినబడుతుంటాయి. నేను రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చితిరా, నేను ఆకలి కొంటేనే నాకు ఆహారం పెట్టితిరా, నేను బట్టలు దిగంబరినై ఉంటేనే మీరు నాకు బట్టలు ఇచ్చితిరా, నేను జైలులో ఉంటే నేను పరామర్శించితిరా. యేసు ప్రభు చెప్పిన మాటలే కదండి అవన్నీ. ఎవరు ప్రభు మాకు ఇలాంటివి ఎవరు కనబడి? నువ్వు ఇప్పుడు కనబడతావు ప్రభు, నీకేట హాయిగా ఉన్నావు నువ్వు అనుకుంది క్రైస్తవ్యం. ఆయన హాయిగా లేడు. రక్తం అంతా వచ్చినంత వరకు పొడిచి పొడిచి చంపేశారు ఆయన్ని. అందుకే అడుగుతాను అందరికీ, నీకేం కావాలి? రేషన్ కావాలా? కనబడే వాళ్ళందరినీ అడగనండి, వాళ్ళు నాకు నచ్చాలి. ఏటా నచ్చటం? నా తండ్రి పనిలో నిలకడగా ఉండేవాళ్ళ కాదా చూస్తాను. పనిలో ఉండాలి, దేవుని పని చేస్తూ ఉండాలి. వాళ్ళు అప్పులు బాగా చేసేసారా, ఎంత అప్పు ఉంటుంది అని అడుగుతాను. ఇంత అన్నారనుకోండి, అంతా ఇస్తానండోయ్. అప్పు తీర్చేయండి, వడ్డీలు కట్టకండి. వడ్డీలు కడితే మీ పిల్లలు ఏం తింటారు ఇంటి దగ్గర? అన్నాలు. అలాగే నాకెక్కడి నుంచి వస్తుంది అనుకున్నారా? నాకు నేను ఎవరిని అడుక్కోనండి, ఎవరిని. ప్రపంచంలో ఏదో దేశాల నుంచి అయ్యగారికి డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకున్నారేమో. పిడి సుందర్రావు ఎవరికి తల వంచడు, చేయెత్తడు, పిడికిలతో ఇస్తాడే తప్ప మడం విప్పి అడుక్కోడు. దేవుని పిల్లలు అడుగుతానండి, మీకేం కావాలి? ఒక నాయకుడు అలా ఉండాలి, ప్రజలకు మేలు చేసేవాడు. ఇక 28వ వచనం చదివేసుకుందామండి. యేసుక్రీస్తు అలాగే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ప్రజల చేత సేవలు అందుకోవడానికి యేసుక్రీస్తు రాలేదు. ఒక నాయకుడు వేదిక మీద వస్తే నాయకుడికి జయ్యానాలు మీరందరూ. ఒక నాయకుడు వేదిక మీదకి వస్తే నాయకుడికి జై. ఆ నాయకుడి గురించి పాటలు పాడాలి మీరు, ఆ నాయకుడు ముందు డ్యాన్సులు వేయాలి మీరు, గెంతాలి మీరు, డప్పులు కొట్టాలి మీరు. కానీ మన నాయకుడు, మనం నమ్ముకున్న క్రీస్తు యేసు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. నేను ఇక్కడ ట్రిప్ మాటపాటికి మారుతున్నాయి బొమ్మలు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడే ప్రజానాయకుడు. ఏమండి
రాజకీయ మీటింగ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్లో వేల మంది ప్రజలు ఉన్నప్పుడు ఎక్కడం తుపాకీ దన్నమని పేలింది అనుకోండి, మంత్రి గారు చుట్టూ వచ్చేస్తారు బాడీ గార్డ్స్, ఇటు గుండె ఆనగలకూడదు, ఇలా తగిలియాలి. అసలు మీరు ఓటేస్తే నాయకుడు ఆయన అయితే తుపాకీ పేలితే ముందు గుండె ఆయన అడ్డు పెట్టాలి, కానీ మీ గుళ్ళు ఎందుకు రా బాబు అడ్డు పెడుతున్నారు? అమ్మో ఆయన మన నాయకుడండి బాబు, నిన్ను కాపాడడానికి నాయకుడు వచ్చాడు, కానీ నాయకుడిని కాపాడడానికి నువ్వు రాకూడదు నాయన. నాయకుడు మీకు సేవ చేయాలి, మీకు అన్నం పెట్టాలి, మీకు ఇళ్ళు ఇవ్వాలి, మీ పిల్లల చదువుకు డబ్బు ఇవ్వాలి. క్రైస్తవుడు కదండి జగన్, ఎలాగైనా జగను క్రైస్తవుడు. ఏ గుణాలు ఆ పిల్లాడిలో వచ్చాయి? ఇవే గుణాలు. వాళ్ళ నాయనమ్మండి చాలా భక్తిపరురాలు. ఇంకా వాళ్ళ అమ్మను మీరు చూస్తుంటారు, బైబిల్ పట్టుకొనేది వేదికలో ఎక్కుతుంటుంది. జగన్ వాళ్ళ అమ్మగారు క్రైస్తవ కుటుంబం గనక క్రీస్తు గుర్తు వచ్చేస్తాడు వాళ్ళకి. అందుకే నిజంగా చెప్పండి, ప్రపంచ దేశాలలో రాష్ట్రాలలో ఎక్కడా జరగని ప్రజాసేవా కార్యక్రమాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే అతను క్రైస్తవుడు కనుక, ఇతను క్రైస్తవుడు కనుక, ఇతను మనవాడు కనుక, మన మన ఓట్లన్నీ హిందువులకి అంటారు ఇప్పుడు వాళ్ళు, అలాగ వాడుకుంటున్నారు. కులాలు పెడతారు ఎలక్షన్స్లో, మతాలు పెడతారు ఎలక్షన్స్లో, ఉగ్రవాదులు తెచ్చుకుంటారు ఎలక్షన్స్లో, మత ఛందస్సువాదులు తెచ్చుకుంటారు ఎలక్షన్స్లో. వాళ్ళు నాయకులు కాదండి. నా సలహా ఒక క్రైస్తవ పండితునిగా, మీరెవ్వరికి ఓట్లు ఎక్కండి, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను మీతో, మీరు ఒకవేళ ఓటు వేస్తే 25% ఒప్పుకుంటున్నాను జగన్కు తప్పకుండా ఓటు వేయాలి, తప్పదు. చాలా మేలు చేస్తున్నాడు కదండి. అమ్మ ఓడేట, అమ్మ ఓడంటే అమ్మ గర్భవతి బిడ్డను కనగానే ఒడిలోకి బిడ్డ రాగానే డబ్బిచ్చేయాలా? డబ్బిస్తున్నాడు. పిల్లలు బడి, మున్సిపాలిటీ బడులు ఉన్నారు, మన పిల్లలు చదివించుకునేవాళ్ళం కాదు, పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకునేవారు. ఇప్పుడు పిల్లలకి పాలు, గుడ్డు, పలకలు, పుస్తకాలు, బట్టలు, భోజనాలు, ఇంగ్లీష్ మీడియం చేశాడు. అంటే ఉన్నమాట అండి, చేసినవి మనం చెప్పక తప్పదు. ఈ చెయ్యలేని వాడికి చెయ్యలేదు అని చెప్తున్నాం, చేసే ఆయన్ని చేశాడు అని చెప్తాం. చేస్తున్నాడండి 25%, 100% చేయలేదండి. 100% ఏంటంటే ప్రజల కొరకు ప్రాణం ఇచ్చినంతగా ఆ స్టేజ్కి వెళ్ళాలి ఒక నాయకుడు. ప్రజల కొరకు నా ప్రాణం ఇస్తాను అనేవాడు రావాలి పాలించడానికి. ఏదన్నమాట అదే, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. ప్రాణం ఇచ్చాడండి యేసుక్రీస్తు, ప్రాణం ఇచ్చాడండి ప్రజల కోసం. మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణమిచ్చుటకు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు అన్నాడు బైబిల్లో. కనబడని దేవుడు ఎలాగా ఉన్నాడు? కనబడ్డా ఆయన. నీ కనబడే నీ పిల్లలందరూ ఎవరు? నీ సోదర సోదరిమణులు. వాళ్ళందరి కోసం నీ ప్రాణం ఇవ్వాలి, నీ ఆస్తి ఇవ్వాలి, నీ ఆహారం ఇవ్వాలి, నీ బట్టలు ఇవ్వాలి, నీకేవి ఎక్కువగా ఉంటాయో అవన్నీ నీ పిల్లలకి ఇచ్చేయి అన్నాడు దేవుడు. రెండు అంగెలు ఉన్నాయా? ఒకటి ఇచ్చేయి. మైలు రమ్మన్నాడా? 2 మైళ్ళు.
అదేనండి, నా పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా బోధిస్తున్న నా బోధ అదేనండి. బైబుల్ విద్యా కేంద్రం అండి. దేవుని మనసు, దేవుడు చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్లుగా మనం చెయ్యాలి తప్ప, లేదా పరలోకం వెళ్ళవండి. చచ్చిపోతే ఈ బ్రతుకు అయిపోద్దండి. కొంతకాలం తర్వాత ఎవడైనా చావాలి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు నువ్వు? దానికి ఏమైనా ప్రణాళిక వేసుకున్నావా? ఒక అమెరికాలో సెటిల్ అవ్వాలంటే ప్రణాళిక వేసుకుంటావు? ఒక చైనా వెళ్ళి మెడిసిన్ చదవాలంటే ఒక ప్రణాళిక వేసుకుంటావు? అమెరికా వెళ్ళి ఉద్యోగాలు సంపాదించడానికి ఒక ప్రణాళిక వేసుకుంటావు? ఎక్కడెక్కడికో వెళ్ళడానికి, ఎక్కడెక్కడో బ్రతకడానికి, ఎక్కడెక్కడో జీవించడానికి, చివరికి చంద్రమండలం మీద కూడా తలాలు కొనుక్కునే దయానీయ స్థితికి వచ్చేసింది ప్రపంచం. వీడు వెళ్ళేది లేదు, పోయేది లేదు. అలాంటిది ఒక పరలోకానికి వెళతావే, ఒక లోకానికి నువ్వు వెళతావే. ఆ లోకంలోకి నిన్ను రానివ్వాలా దేవుడు? ఏం చేసావని నిన్ను రానిస్తాడు? ఏం చేసావు నువ్వు? నా కోసం ఏం చేసావు? నేను కొడుకును పంపించాను మీ మధ్యకి, ఆయన పేరు క్రీస్తు యేసు. ఆయన ఏం చేశాడో మీకు తెలుసు కదా, ప్రాణాలు ఇచ్చాడు. అపోస్తులు పంపించారు మీ దగ్గరికి, వాళ్ళు ఏం చేశారో తెలుసు కదా, జైలుకు వెళ్ళారు, రబ్బాలతో కొయ్యబడ్డారు, ప్రాణాలు ఇచ్చారు. ప్రవక్తలు పంపించారు తెలుసు కదా, ప్రవక్తలందరూ ఏమయ్యారు, మీకు వాక్యాన్ని బోధించారు, ప్రవచనాలు చెప్పారు, రాజులను సరిదిద్దారు, వాళ్ళని కూడా చంపేశారు. నేను పంపించిన వారిని అందరినీ చంపుకు తింటున్నారే మీరు. చివరికి మీ బ్రతుకులో కూడా సరిగా లేక నన్ను కూడా మనశ్శాంతి లేకుండా చంపుతున్నారే ప్రతిరోజు. దేవుడన్న మాటలండి ఇవన్నీ, దేవుడన్న మాటలు ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, లేనివి కానివి నేను చెప్పను. ఏం చేస్తున్నారు దేవుడి కోసం? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు యేసుక్రీస్తు. పరిచారము ప్రజలకు చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు, మన పాపాల కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఈవేళ మనం ఆ రక్తం బట్టే పాపాలు లేకుండా ప్రతిదినం ఉండగలుగుతున్నాం. పాపం చేసినా ఆ రక్తం చేత మన పాపాలు కడుగుతున్నాడు దేవుడు, అందుకే మనం బాగున్నాం. మనం ప్రతిరోజు పాపాలు చేస్తాం. నేను మాత్రం పాపం చేయనని ఎవరు అనకండి. మనం ప్రతిరోజు పాపాలు చేస్తాం. ప్రతి పాపానికి ఆయన ఏం చేస్తున్నాడు, క్రయధనముగా తన ప్రాణం అంటే రక్తం ఇచ్చాడు. ఆ రక్తంతోనే ప్రతిరోజు కడుక్కుంటాం, అబద్ధాలు ఆడతాం, మాయలు చేస్తాం, మోసాలు చేస్తాం, తప్పు ఆలోచనలు చేస్తాం, తప్పుడు పనులు చేస్తాం. చేయకుండా నేను ఉన్నాను అని అన్నవాళ్ళు ఈ లిస్టులో ఎవరున్నారని? ఎవరు? ప్రపంచంలో ఒక్కడు కూడా లేడండి, నేను కూడా. మరి ఆ పాపాలు కడుక్కోవాలి కదా. మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తామే, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కుంటామే, ఒళ్ళు గబ్బు కొడుతుందని స్నానం చేస్తామే. ఇన్ని కార్యక్రమాలు పరిశుభ్రత కొరకు చేసే నీవు నీ పాప ప్రక్షాళన కొరకు ప్రతిరోజు క్రీస్తు రక్తము చేత కడగబడాలి కదా. నేను చాలా భక్తుండండి, నేనే తప్పు చేయనండి, ఉత్తముండండి అని ఎవ్వరు అనకూడదు, అనలేరు అనేవాళ్ళు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఆడగాని మగగాని ఏదో కోణంలో ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ తప్పులు పోవడానికే క్రీస్తు తన రక్తాన్ని కార్చి ఈ లోకంలో మనల్ని కాపాడి స్వర్గానికి తీసుకెళ్ళడానికి అక్కడ స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. రాను ఆయనండి ప్రజానాయకుడు. అలాంటి నాయకులు ఒకవేళ ఎన్నికల్లో ఎక్కడైనా మీకు నిలబడితే ఆయన గురించి తెలుసుకోండి, అప్పుడు ఓటు వేయడానికి వెళ్ళండి, ఆ ముద్ర మాకు చూపించండి, పలానా ఆయనకి వేసామని. నా జీవితంలో ఇద్దరే ఇద్దరు ఓట్లు వేసానండి, ఒకటి ఎన్టీ రామారావు, రెండు జగన్ అండి. దేవుడు దేవులు ఇద్దరు బతికారు, ఇద్దరు చక్కగా పాలించారండి. మీరు దేవునికి దేవుని పక్షాన్ని ఉండండి, దేవుని కొరకు బ్రతకండి, యేసు రక్తాన్ని పొందండి, ప్రతిదినం కడుక్కోండి. ప్రక్షాళన జరగకపోతే మీరు కన్నుమూస్తే పోయేది నిత్యాగ్ని దండన. వెళ్ళకండి అక్కడికి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.